Subscribe to our channel and press the bell icon for the latest updates. ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలలో జాక్ పాట్ కొట్టిన నిర్మాత ఎవరైనా ఉన్నారు అంటే అది మైత్రి మూవీ మేకర్స్ అనే చెప్పాలి. ఏ నిర్మాత కూడా చేయని సాహసాలు ఈ సంక్రాంతికి వీలు చేశారు. ఒకే బ్యానర్లో చిరంజీవి మరియు బాలయ్య లాంటి టాప్ స్టార్స్ని పెట్టుకుని సినిమాలు చేయడమే కాకుండా ఆ రెండు సినిమాలను ఒక్కరోజు గ్యాప్తో సంక్రాంతికి విడుదల చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఎవరూ అలా చేయలేదు. అలాంటి సాహసానికి ఒడిగట్టి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అధినేత నవీన్. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకుని బాగా ఆడుతున్నాయి. కానీ వీరసింహారెడ్డి సినిమా కంటే వాల్తేరు వెరయ్య సినిమా అద్భుతంగా ఆడుతుంది. ఎక్కడ చూసినా ఈ మూవీ టికెట్స్ కోసం ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. కానీ వీరసింహారెడ్డి సినిమా మాత్రం మాస్ ప్రాంతాలలో మినహా మిగిలిన చోట్ల పెద్దగా కలెక్షన్స్ రావడం లేదు. అలాంటి ప్రాంతాలలో వాల్తేరు వెరయ్య చిత్రానికి టికెట్స్ దొరకని వాళ్ళు వీరసింహారెడ్డి థియేటర్లకు దూరిపోతున్నారు. అలా నష్టాలు రావాల్సిన చోట వీరసింహారెడ్డికి వాల్తేరు వెరయ్య వల్ల థియేటర్స్ నిండుతున్నాయి. ఎటు చూసుకున్న నిర్మాతకి సేఫ్, ఇలా జరగడం చాలా అరుదు. వీరసింహారెడ్డి ప్రీలీజ్ బిజినెస్ 75 కోట్ల రూపాయలకు జరిగింది. ప్రస్తుతున్న ట్రెండ్ ప్రకారం చూస్తే వీక్డేస్లో ఈ చిత్రం బాగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అఖండ సినిమాకి ముందు బాలయ్య మార్కెట్ 25 కోట్లకు మించి ఉండేది కాదు. కానీ ఆ సినిమా తర్వాత ఆయన మార్కెట్ 75 కోట్ల రూపాయలకు ఎగబా కింది. వీకెండ్ కి 50 కోట్ల రూపాయల షేర్ ని కొల్లగొట్టే రేంజ్ కి ఎదిగారు. అంటే బాలయ్యకి ఈ మధ్య కాలంలో క్రేజ్ బాగా పెరిగిందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.